తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర హై బీపీకి గురి కావడంలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే తాజాగా రజనీకాంత్ ఆరోగ్యంపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన హై బీపీతో బాధపడుతున్నారని తెలిపారు. రజనీకాంత్కు ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. వైద్య పరీక్షల తర్వాత అన్నీ బాగుంటే ఆయనను సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. రజనీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రస్తుత సిచ్యువేషన్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, ఇప్పటికీ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆసుపత్రి వర్గాలు మాత్రం హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంతవరకు మాత్రం నిలకడగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. ఆరోగ్య పరిస్థితికి సంబంధించినంతవరకు ఎప్పటికప్పుడు కూడా చెన్నై నుంచి వచ్చిన రజనీకాంత్ స్పెషల్ డాక్టర్స్ కూడా ఇక్కడ మాత్రం ట్రీట్మెంట్ కూడా అందిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దాంతోపాటుగా అపోలో హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది కూడా రజనీకాంత్ వెంటనే నిన్నటి నుంచి కూడా ఉన్న పరిస్థితి మాత్రం ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఐబీపీతో కూడా బాధపడుతున్న పరిస్థితి నేపథ్యంలో హెల్త్కు సంబంధించినంత వరకు పూర్తిస్థాయిలో మాత్రం కంట్రోల్ అవుతుందా లేదా దానిపైన కూడా పురుషుల మొత్తం పర్యవేక్షణలో వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. ఇవాళ ఉదయం కూడా 4 టెస్టులకు సంబంధించినంత వరకు శాంపిల్స్ కూడా సేకరించినట్టు కూడా సమాచారం మాత్రం అందుతుంది. ఎందుకంటే 22వ తారీఖున కూడా కోవిడ్కు సంబంధించినంత వరకు కూడా టెస్టులు నిర్వహించగా నెగిటివ్గా వచ్చిన తర్వాత మాత్రం ఐబీపీతో బాధపడే పరిస్థితి మాత్రం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఏమైనా ఇతర లక్షణాలు ఉన్నాయనే దానిపైన కూడా ఇప్పటివరకు అపోలో సిబ్బంది మాత్రము కరోనాకు సంబంధించిన టెస్టులతో పాటు ఇతర టెస్టులు కూడా నిర్వహించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగుపడితే మాత్రం ఇవాళ సాయంత్రం లేదంటే కూడా రేపు డిశ్చార్జ్ చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే హెల్త్కు సంబంధించినంత వరకు పురుషులు మాత్రము ఒక పక్క మానిటరింగ్ చేస్తున్నారు, దాంతోపాటుగా కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్లో ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే టెన్షన్ వాతావరణం నెలకొనకుండా ఉండాలని చెప్పేసి కూడా రజనీకాంత్కు ఇప్పటివరకు వైద్యులు సూచించిన పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటల్ వద్దకు ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే సూచించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. హాస్పిటల్ వద్దకి ఎవరు చేరుకోవద్దు. దాంతోపాటుగా రజనీకాంత్లు కూడా ఎక్కడ కూడా స్ట్రెస్ గురి కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం వైద్యుల పర్యవేక్షణలో మాత్రం ఇప్పటివరకు రజనీకాంత్ మాత్రము ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి మాత్రం ఉంది. కానీ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనే దానిపైన కూడా ఇవాళ సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలు కానీ 5 గంటల తర్వాత కూడా మరోసారి కూడా అపోలో హాస్పిటల్ ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎలాంటి టెస్టులు నిర్వహించారు, నిన్న ఐబీపీతో ఎందుకు బాధపడారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న తర్వాత సడన్ గా ఐబీపీ రావడంతోనే అపోలో హాస్పిటల్ మాత్రం చేరిన పరిస్థితి మాత్రం ఉంది రాజేంద్ర. అయితే మరోవైపు రజనీ రాజకీయ ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే స్టాండ్ తీసుకుని పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పొలిటికల్ ఎంట్రీని వాయిదా వేస్తారా లేకపోతే ప్రకటిస్తారా, వాళ్ళ సన్నిహితులు కానీ రాజకీయ వర్గాలు కానీ ఏమంటున్నాయి? ఇప్పటికైతే పొలిటికల్ ఎంట్రీ పైన మాత్రం ఆరోగ్య పరిస్థితికి సంబంధించినంత వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి రజనీకాంత్ డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా అతని సన్నిహితులు మాత్రం తెలుపుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రం పార్టీకి సంబంధించినంత వరకు 30 కన్నా కూడా ప్రకటన చేయాలి. పార్టీకి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, మేనిఫెస్టోలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని చెప్పేసి కూడా గతంలో భావించిన పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటల్లో ఇప్పటివరకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి ట్రీట్మెంట్ అనంతరం మాత్రం ఏ విధంగా ఉండబోతుంది, 31వ తారీఖున పార్టీకి సంబంధించినంత వరకు స్థాయిలో అనౌన్స్మెంట్ ఉండబోతుందా లేదంటే కూడా పార్టీ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటారా లేదంటే కూడా వాయిదా వేశారనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాతనే రాజకీయానికి సంబంధించినంత పూర్తి విషయాలు మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకే తమిళనాడులో మాత్రం ఇప్పటివరకే అభిమానులు మాత్రం 31వ తారీఖున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి కూడా అభిమానులు కూడా ఉత్కంఠ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఒక పక్క సినీకి మాకు సంబంధించినంత వరకు షూటింగ్ లో పాల్గొంటున్నాయి. ఈ ఏదైతే 31వ తారీఖు తమిళనాడుకి వెళ్ళాలని చెప్పేసి కూడా ముందుగానే షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆరోగ్య కారణంగా కూడా హాస్పిటల్లో చేరారు. కాబట్టి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆ రాజకీయ పార్టీకి సంబంధించినంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.